Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమితమికి సిద్ధమైన అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఊహించని షాక్. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర కాకరేపుతోంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా వెళుతున్న తరుణంలో ఆయనకి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డిపిఓలు కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని ఆదేశించారు. ఇందులో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కొన్ని జిల్లాల కలెక్టర్లు, కొంతమంది జిల్లా స్థాయి అధికారులు మాత్రమే పాల్గొన్నారు. సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, కొన్ని జిల్లాల అధికారులు గైరుహాజరయ్యారు. దీంతో శనివారం సాయంత్రం 5 గంటల వరకు వేచి చూస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అయితే అప్పటికి కూడా ఉన్నతాధికారులు రాలేదు. దీనికి ముందు వీడియో కాన్ఫరెన్స్ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరారు. అభ్యర్థులను తిరస్కరించిన నిమ్మగడ్డ సిఎస్ కు లేఖ రాశారు. ఇప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిందని, వ్యాక్సినేషన్, ఎన్నికలపై చర్చకు వీడియో కాన్ఫరెన్స్ కు సరైన వేదిక అని నిమ్మగడ్డ ఆ లేఖలో పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ఎన్నికలు పూర్తి చేయగలుగుతామని లేఖలో తెలిపారు. ఉన్నతాధికారులు గైరుహాజరీ అయిన నేపథ్యంలో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఏర్పాట్లపై ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాకపోవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ పయనమై వెళ్లారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఆదివారం గవర్నర్ కలిసి ఫిర్యాదు చేయాలని ఆయన భావించారు. అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అపాయింట్మెంట్ ఖరారు కానట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యనేత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. వెంకటరామిరెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు. తనకు ప్రాణహాని కలిగిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వెంకటరామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని నిమ్మగడ్డ డీజీపీని కోరారు.